ఓకే సార్, మన నాగేంద్రబాబు గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క బంధువులు, మాజీ అడ్వకేట్ జనరలు, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కోర్ క్యాపిటల్ ఏరియాలో కొనగలిగినప్పుడు there is a sufficient room for suspicion. It must be a sufficient room for suspicion. అలాంటివి ఇది కొనుక్కున్నవాడికి, భూమి కొనుక్కున్నవాడికి, అమ్ముకున్నవాడికి మాత్రమే పరిమితమైనటువంటి కేసు ఎలా అవుతుందో, మరి అంటే ఇంతటి అంటే న్యాయశాస్త్ర కోవితులు, పండితులు, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ ఉన్నది కదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇదేంటి ఇది అబ్సర్డ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధాన నిర్ణయానికి ఈ క్రైమ్ కి లింక్ పెట్టారో లేదో ఎఫ్ఐఆర్ నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ నేను చెప్తా ఉన్నారు అన్ని కలిపి ఐ థింక్ కొట్టేశారు ఈ జడ్జిమెంట్ ద్వారా. ఆ ఎఫ్ఐఆర్ మొత్తం చూసిన తర్వాత ఈ జడ్జిమెంట్ చదివాను, కానీ ఎఫ్ఐఆర్స్ మొత్తం చదవలేదు. నాకు ఎఫ్ఐఆర్స్ యాక్సెస్ లేదు, ఎందుకంటే ఆ కేసులో ఎటువంటి ఏ పక్షాన కూడా లేను కాబట్టి. కాబట్టి ఎఫ్ఐఆర్స్లో కనుక స్పష్టంగా వీళ్ళు విధాన నిర్ణయానికి, ప్రభుత్వ విధాన నిర్ణయానికి దీనికి సంబంధం ఉందని, రెండోదేమో ఈ 2014 డిసెంబర్ ముందుల కొన్నారని చెప్పి కనుక ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎకరమైనా 2 ఎకరైనా సరే, ఎందుకంటే చాలు, ఎందుకంటే లాలో క్వాంటమ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అఫెన్స్. అంతే, ఏదైనా సరే అఫెన్స్ ఒకే సెక్షన్ అప్లికబుల్, ఒకే నేరం జరిగినట్టు భావించబడుతుంది. ఆ రకమైనటువంటి ఒకరు తీర్మానించబడితే, ఒకవేళ రేపొద్దున ప్రూవ్ అయితే అదే రకమైనటువంటి శిక్ష కూడా పడుతుంది. సో ఆ కాంటెక్స్ట్ లో మరి నా ఎఫ్ఐఆర్ చూడకుండా నేను కామెంట్ చేయలేను, కానీ బట్ ప్రధానంగా నాకు కనపడేది ఏంటంటే ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని డిఫరెంట్గా కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళకి యాక్సెస్ ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉపయోగించుకున్న విషయం మిస్యూజ్ చేసి, అబ్యూజ్ చేసి ఫర్ దేర్ పర్సనల్ బెనిఫిట్ చాలా స్థూలంగా అర్థమవుతుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, మరి సుప్రీంకోర్టులో వాళ్ళు ఉన్నారా, హైకోర్టులో పెద్దవాళ్ళు ఉన్నారా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి? ప్రధానంగా అందుకోసమే 482 CRPCకి అసలు హైకోర్టు 80% ఇంటర్ఫియర్ కాలేదు అని చెప్పట్లేదు నేను. ఇందాక ముద్దు విజయ్ గారు చెప్తా ఉన్నారు, అంటే రమకాంత్ గారి పేరు వస్తుంది, కానీ ఆయన చెప్తా ఉన్నారు 482లో పవర్ ఉందని చెప్తున్నారు. పవర్ని శంకించట్లా, ఆ పవర్ని ఎక్కడ వాడాలి, స్పేరింగ్ గా వాడాలి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వకుండా, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీకు కనుక ఛార్జ్ షీట్ లో కూడా లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటే అప్పుడు క్వాషబుల్ కేసు అనిపిస్తే క్వాష్ చేయడం కొంతవరకు పర్లేదు, కానీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ప్రాథమికంగా కొంత విచారణ జరిపారు. లీగల్ మ్యాటర్స్ కూడా ఫాలో అవుతుంటాం మా వృత్తిలో భాగంగా, ఎడిషనల్ ఛార్జ్ షీట్ కూడా వేయచ్చు సుప్రీంకోర్టు దీని ప్రకారం. ఎడిషనల్ అంటే అప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి తర్వాత మళ్ళీ ధర్మిలో కొత్త అంశాలు కనుక బయటకు వస్తే, డిఫరెంట్ గా సప్లిమెంటరీ ఛార్జ్, కొత్త నేరాలు, కొత్త ముద్దాయిలు, కొత్త చట్టాలు వేయచ్చు. దానికి నేర శిక్ష స్మృతిలో అటువంటి వెసులుబాటు పూర్తిగా ఉంది. సపోజ్ అది పోలీసుల పరిధిలో లేకుండా, అంటే కొత్త ఎనాక్ట్మెంట్స్ వచ్చాయనుకోండి, కొత్త చట్టాలకు సంబంధించి, అంటే పోలీసుల పరిధిలో లేని, పోలీసుల దర్యాప్తు పరిధిలో లేనటువంటి, వాళ్ళకి అధికారాలు లేనటువంటి చట్టాలకు సంబంధించిన నేరాలు జరిగాయనుకోండి. ఉదాహరణకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటో, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో ఇలాంటి నేరాలు జరిగాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? స్పెషల్ ఎనాక్ట్మెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ యాక్ట్స్లో కూడా పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దానికి స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్సెస్ ఉంటే కోర్టు సెపరేట్గా ఉంది. అది రాష్ట్ర మొత్తానికి ఒక జ్యూరిస్డిక్షన్, ఒక్క కోర్టుకే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఉదాహరణకి నాంపల్లి క్రిమినల్ కోర్సులో 8th MSJ అనుకుంటా, 8th MSJ కమ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్స్ అంటాం అనమాట. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఏం చేయాలి అప్పుడు? అటువంటి కేసులో అది ఇంకా అటువంటి కేసులో డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అనుకుంటుంది, రిఫరెన్స్ ఉండదు దాంట్లో. ఎందుకంటే ఈ పర్టికులర్ యాక్ట్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కి అంత వెసులుబాటు ఉండదు, చట్టం కూడా వాటిని ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంది. వాటిని ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కేసు నెంబర్ వేసేసిన తర్వాత, సమ్మన్స్ ఇచ్చిన తర్వాత కోర్టు విచారణ జరుపుతుంది, కోర్టు డైరెక్ట్ గా ట్రయల్ జరుపుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కంపెనీస్ యాక్ట్లో కనుక ఏవైతే పెనల్ ప్రొవిజన్స్ మెన్షన్ చేశారో ఆ పెనల్ ప్రొవిజన్స్లో కనుక ఎవరైనా వైలేట్ చేసినట్టుగా కనుక కనిపిస్తే, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కాదు, ఆ కంప్లైంట్ కన్సర్న్డ్ కోర్టులో ఫైల్ చేయాలి. కోర్టు ప్రాథమికంగా కనుక విచారణ జరిపిన తర్వాత, కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత, మిగతా విట్నెసెస్ ఎగ్జామిన్ చేసిన, ఓత్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కాగ్నిజెన్స్ తీసుకొని ఒక సీసీ నెంబర్ వేసి అప్పుడు సమ్మన్స్ పంపిస్తుంది. సమ్మన్స్ పంపించిన తర్వాత దాంట్లో పేర్కొన్న ముద్దాయిలందరూ కూడా చట్ట ప్రకారం వాళ్ళకున్న అవకాశాలు ఉపయోగించుకుంటూ వాళ్ళు నేరం చేయలేదని చెప్పుకుంటా ఉంటారు. ఏదైనా సరే విచారణ జరిపిన తర్వాత కోర్టు ఒక తీర్మానానికి వస్తుంది, జడ్జిమెంట్ రూపంలో. అది ఇది మీరు చెప్పినటువంటి ప్రొవిజన్స్. బట్ వీటిల్లో